నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మాచర్లలో పోలింగ్ జరిగినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఈవీఎంని పగలగొట్టిన కేసుకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదైంది. 10 సెక్షన్లు కూడా విధించారన్నట్టుగా తెలుస్తుంది. సో వారిని పట్టుకోవడానికి అటు ఏపీ పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులు కూడా ఇటు తెలంగాణకు రావడం జరిగిందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఫైనల్లీ రామకృష్ణారెడ్డిని ఒక దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు అని మనకి వార్తలు వినిపిస్తున్నాయి. బట్ పోలీసుల దగ్గర నుంచి అయితే ఎటువంటి ప్రకటన రాలేదు అధికారికంగా. మరి ఎంసెన్కు సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో పోలింగ్ బూత్కు వెళ్ళి ఏ విధంగా ఈవీఎంలన్నీ పగల కొట్టేశారో నేరుగా, అండ్ ఆపుతున్న వ్యక్తిని ఎలా బెదిరించారో మన విజువల్స్లో, లీక్ అయినటువంటి వీడియోస్లో మనం చూడడం జరిగింది. సో ఆయన అయితే ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అన్నారు, బట్ అధికారికంగా అయితే ప్రకటన అనేది ఇంకా రాలేదు. ఇంకా వేచి చూడాలి. అంటే ఇప్పుడు మారినటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో, సో ఆవిడ ఎక్కువ ఎటువంటి లీకులు కూడా ఈ అంశానికి సంబంధించి బయటకు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా ఈరోజు అంటే మనకు వస్తున్న న్యూస్ బట్టి సంగారెడ్డి దగ్గర, సంగారెడ్డి జిల్లా ఈస్నాపూర్లో అదుపులో తీసుకున్నట్టుగానే చెప్తున్నారు. అంటే ఒక గెస్ట్ హౌస్లో ఉంటే అదుపులో తీసుకోవటం జరిగిందని. కానీ ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయటమే ఒకటి పెద్ద బ్లెండర్ మిస్టేక్ చేశారు అప్పుడు. ఎందుకంటే అప్పుడే ఆయన్ని అదుపులోకి తీసుకోవాల్సింది, ఎందుకంటే అల్లర్లు అక్కడ మాచర్లలో అనేది అల్లర్లు ఎక్కువ జరిగాయి. ఆయన బయట ఉంటే ఇంకా ఎక్కువ ప్రలోభ పెడతారు కాబట్టి అప్పుడే కస్టడీకి తీసుకోవాల్సింది. సో దాన్ని లేట్ చేశారు. తర్వాత కూడా ఇన్ని రోజులు పట్టింది ఈ సీసీ ఫుటేజ్ బయట రావటానికైనా కూడా. సో అక్కడ అధికారులు ఎందుకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదో, అప్పుడే వాళ్ళు యాక్షన్ తీసుకొని ఉంటే ఈ రోజు ఇంత లేట్ అయ్యే విషయం కాదు కదా, ఎందుకు వాళ్ళు లేట్ చేశారు? దీని వెనకాల అందరూ ఎంత మంది కుట్ర దీని వెనకాల ఉందనేది మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు అక్కడ కూడా అప్పటికి కూడా కంప్లైంట్, ఎందుకంటే ఆ ఇన్స్ట్రుమెంట్ పగిలిపోయింది కాబట్టి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పగలగొట్టి వెళ్ళారు అన్నట్టు కంప్లైంట్ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా గుర్తు లేదా అక్కడ ఉన్న అధికారులకి? సో ఆయన ఫేస్ కూడా తెలియదా అక్కడ ఉన్న అధికారులకి? ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అధికారి పగలగొట్టిపోయాడు అనేదైనా తర్వాతైనా తెలుస్తుంది వాళ్ళకి. కానీ వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? వాళ్ళందరి హస్తం కూడా ఉన్నట్టేనే మనం అనుకోవాలి, ఎందుకంటే ఇలాంటివి కంట్రోల్ చేయాలంటే ఇలాంటి వాళ్ళని కూడా, ఇట్లాంటి అధికారులను కూడా మనం దృష్టిలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళ మూలాన అలాంటి వాళ్ళు తయారవుతున్నారు. ఎందుకంటే అంటే పిన్నెల్లి సోదరులు మాచర్ల నియోజకవర్గాల్లో ఎలాంటి ఘాతకాలకి పాల్పడ్డారో వార్తల్లో అందరూ విన్నారు. అందుకోసం మనం ఏమన్నా భయపడి అక్కడ ఉన్నటువంటి అంటే ఎన్నికలు విధులు ఎవరైతే నిర్వహిస్తున్నా వాళ్ళందరూ భయపడి ఇప్పటి వరకు కంప్లైంట్ ఇవ్వలేదు అని అనుకోవచ్చు అంటారు? అసలు ఏం జరిగి ఉండొచ్చు? అంటే ఎన్నికలైన వారం రోజుల తర్వాత వీడియో అనేది బయటకు వచ్చింది. ఈవెన్ మన విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఒక ఆయన వీడియో తీస్తున్నారు. ఆ వీడియో తెరాలేదు, ఇదైతే సీసీ ఫుటేజ్ అనేది అయితే బయటికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది? అసలు వాళ్ళకి అన్ని పోలింగ్ బూత్లలో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయన్న తెలిసిన తర్వాత కూడా అలా వచ్చి పగలగొట్టారు అని అంటే వాళ్ళు ఎంత ధైర్యంగా చేస్తున్నారు. సో ఇంకా ఈ వేరే చోట ఇంకెక్కడైనా జరిగాయేమో, ఇది రావడానికి ఒక వారం పట్టిందంటే మిగతావి ఇంకా అసలు రానివ్వకుండా ఆపారేమో. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే ఎంత భయభ్రాంతులకి అక్కడ అందరినీ భయపెడుతున్నాడు అనేది, మాచర్లలో అందరినీ కూడా ఇంత దారుణంగా భయపెట్టడమే కానివ్వండి, బాంబు దాడులే కానివ్వండి, కొట్టడమే కానివ్వండి, ఇలాంటివన్నీ గతంలో కూడా చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు కాబట్టి అందరినీ ఆ రకంగా భయపెట్టాడు. సరే, భయపెట్టినా కూడా ఈ అధికారులు అనే వాళ్ళు ఏం చేస్తున్నారు? సో వీళ్ళు ఈసీ వరకు వెళ్ళొచ్చు కదా. సో లోకల్ పోలీస్ వీళ్ళు కోఆపరేట్ చేయకపోతే, సో కలెక్టర్ ఉన్నారు, సో కలెక్టర్ కూడా కోఆపరేట్ చేయకపోయినప్పుడు ఈసీకి అంటే వాళ్ళని విధులు నిర్వర్తించే టైంలో ఇలాంటివి జరిగినప్పుడు ఖండించాల్సిన బాధ్యత అయితే అలా వాళ్ళకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఖండించడంలో ఫెయిల్ అయ్యారు. ఇంకోటి పిన్నెల్లి గారిని నిన్ననే అదుపులోకి తీసుకోవాల్సింది, కానీ నిన్నటి నుంచి కూడా ఆయన పారిపోతూ తెలంగాణ వరకు రావటమే కానివ్వండి, ఆయన నిన్న మొన్న ఒక వీడియో రిలీజ్ చేసిన దానిలో నేను 2 అవర్స్ డిస్టెన్స్ లో ఉన్నాను అని అన్నాడు. సో ఆయన ఇంటి దగ్గర నుంచి, ఆయన హౌస్ అరెస్ట్ చేసినప్పటి నుంచి ఒక 2-3 డేస్ బిఫోర్ నుంచి ఆయన ఎక్కడో ఎస్కేప్ అయ్యాడు, ఆయన వెళ్ళిపోయాడు, తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాడు, నేను 2 గంటల డిస్టెన్స్ లో నేను ఉన్నాను అని ఒక వీడియో రిలీజ్ చేయటం చూసాము. తర్వాత ఈ రోజుకి ఇక్కడ తెలంగాణలో ఆయన రావటం జరిగింది, ఇక్కడ అరెస్ట్ చేశారని చెప్తున్నారు. కానీ అది ఇంకా విజువల్స్ మనకు తెలియట్లేదు, కానీ
కానీ ఇంకొక మధ్యాహ్నం వరకు కూడా ఒక రూమర్ ఉండేది, ఎందుకంటే విదేశాలు వెళ్ళిపోతున్నాడు, దుబాయ్ వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోతున్నాడు అని చెప్పటం కానివ్వండి, ఆయన మీద 10 సెక్షన్లు కేసు కూడా బుక్ అవటం జరిగింది. సో వీటన్నిటి చూస్తే ఆయనకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇది హత్య కన్నా కూడా ఘోరమైన ఇన్సిడెంట్ కింద తీసుకోవాలి, ఎందుకంటే ఈవీఎంలు అనేది ప్రజల డెసిషన్, వాళ్ళు ఎవరికైతే ఓటేయాలనుకున్నారో ఆ డెసిషన్ ఈయన అడ్డుపట్టడానికి ఇతను ఎవరు, ఇతనికి అవి చెల్లదు కాబట్టి, ఈయన చేసిందంత క్రైమ్ కాబట్టి ఖచ్చితంగా ఈయనకైతే జైలు శిక్ష పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే పోలీసులకు కూడా ఈరోజు 5 గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళకి ఆదేశాలు వచ్చాయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఈ విషయం అనేది బయటికి, అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసినటువంటి వీడియో బయటికి లీక్ అయిన తర్వాత దాన్ని లోకేష్ గారు ట్విట్టర్లో ట్యాగ్ చేసి, అటు ఎలక్షన్ కమిషన్ కూడా ట్యాగ్ చేసిన తర్వాతే చర్యలు తీసుకున్నారు. అప్పటి వరకు కూడా ఇలాంటి సంఘటన అనేది జరిగిందనేది ఎవరికి తెలియదని కూడా తెలుస్తుంది. సో దాని గురించి లోకేష్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత ఇది ఇంకా ఎక్కువ వైరల్ అవ్వటం జరిగింది. కానీ ఇది యాక్చువల్లీ లోకల్ డిపార్ట్మెంటే వీళ్ళు యాక్షన్ తీసుకోవాల్సింది. సో ఇన్ని రోజులు ఎందుకు పట్టిందో తెలియట్లేదు. సో ఈ రోజు కూడా సిఐ గారు దీన్ని రిలీజ్ చేస్తే కూడా ప్రెషర్స్ ఆయన మీద కూడా ఉంటున్నాయి అనేది కూడా వినటం జరిగింది. అంటే అతన్ని కూడా వీళ్ళు భయపెడుతున్నారు. సో మీరు ఇట్లాంటి ఇన్పుట్స్ ఇవ్వనివ్వకుండా ఆ పై అధికారులు కానివ్వండి, వాళ్ళ మీద ప్రెషర్స్ తీసుకురావటమే కానివ్వండి, కొంతమంది అధికారులు వాళ్ళు న్యాయం చేయాలనుకున్నా కూడా పై అధికారులు ఒత్తిడి మూలాన చేయలేకపోతున్నారు. వాళ్ళ మీద ప్రెషర్స్ తీసుకురావటం, వాళ్ళు ఉద్యోగాలకు భయపడే కానివ్వండి, వాళ్ళని ఒత్తిళ్లు గురి చేయటం కానీ జరుగుతూ ఉంది. ఇవన్నీ ఇది చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు ఆధారాలు దొరికాయి. ఆధారాలు దొరికిన మూలాన ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఫస్ట్ ఇప్పుడు డీసీపీ గారు ఏ డెసిషన్ తీసుకుంటారు, ఈసీ ఏ డెసిషన్ తీసుకుంటారు అనేది మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఆయన్ని ఇప్పుడైతే కస్టడీలో తీసుకున్నారని అంటున్నారు, కానీ ఇంకా మనకు తెలియాల్సింది ఉంది ఇంకా క్లియర్గా. ఇంకొద్దిసేపటికి అన్ని తెలిసే అవకాశం ఉంది. ఓకే, సో మరి ఫైనల్లీ పోలీసులు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో మరి ఈ ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఈయన విచారణలో ఎటువంటి నిజాలు బయటపెట్టే అవకాశం ఉంది? నేను చేయలేదు, వేరెవరో చేశారు నాకు తెలియకుండా, ఈ కైండ్ ఆఫ్ ఏమన్నా ఆయన సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనుకో చంద్ర తప్పించుకోవడానికి? ఏది చెప్పినా కూడా విజువల్స్ లో కరెక్ట్ గా వాళ్ళ ఫేస్ అది కనపడతానుంది, వాళ్ళ వెనకాల ఉన్న అనుచరులే కానివ్వండి అందరూ పక్కాగా కనపడుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎవరైతే ఉన్నారో అధికారులు కానివ్వండి, అక్కడ ఎవరైతే అతని మీద దౌర్జన్యం, అక్కడ వెళ్ళాడు ఒక ఓటర్ కూడా వెళ్ళాడు కాబట్టి ఎవరైతే ఆపటానికి వెళ్ళాడో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి రెడీగానే ఉన్నారు కాబట్టి, బయట మీడియాతో కూడా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారు కాబట్టి సాక్షులు పక్కాగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు తప్పించుకునే అవకాశం కూడా లేదు. ఆయన ఏం చెప్పినా కూడా జరిగిన ఇన్సిడెంట్ కళ్ళకు కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి అయితే కనపడడం లేదు. సో ఎట్టకేలకైతే అనుకున్న టైం లోపే పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అధికారికంగా అయితే ఇంకా పోలీసులు ప్రకటించడం లేదు. సో ఎప్పుడు ప్రకటిస్తారనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ వల్లత్ గారు.